మనకి చాలా మంది పూర్వీకులు ఉంటారు. మనలో చాలా మంది నమ్మకం ఏంటి అంటే మనకున్న టెక్నాలజీ మన పూర్వీకుల దగ్గర లేదు, అండ్ మన దగ్గర ఉన్న ఫ్యాషన్స్ మరియు ట్రెడిషన్స్ అనేవి వాళ్ళ దగ్గర అసలు ఉండవు, అండ్ వాళ్ళ యొక్క ఫ్యాషన్స్ మరియు ట్రెడిషన్స్ అనేవి అసలు బాగోవు అని కూడా చాలా మంది అనుకుంటారు. సో అందుకనే మన పూర్వీకులు చేసిన 12 వింతైన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో టాయిలెట్ పేపర్ బదులు స్టోన్స్ వాడడం కూడా ఉండుండొచ్చు. ఏమో మరి చూద్దాం. 1, ఫస్ట్ అండ్ సెకండ్ స్లీప్. మధ్యధరా యుగంలో నివసించే యూరోపియన్స్ అందరూ కూడా ఈ బైఫేజిక్ స్లీప్ను ప్రాక్టీస్ చేసేవారు. బైఫేజిక్ స్లీప్ అంటే ఏంటంటే రెండు నిద్రలు ఉంటాయి. దాంట్లో ఒక నిద్ర అనేది నార్మల్గా సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే 6:30 కావచ్చు లేదా 6 కావచ్చు, సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి రాత్రి 12 వరకు పడుకుంటారు. ఆ తర్వాత లేచి 2-3 గంటల పాటు అందరితో మాట్లాడడం కావచ్చు, లేదా ప్రే చేసుకోవడం కావచ్చు, లేదా పుస్తకాలు చదువుకోవడం కావచ్చు, ఆడుకోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 3 పడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 7 అలా లేస్తారు. దీన్ని సెకండ్ స్లీప్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళకి కేవలం ఫస్ట్ మరియు సెకండ్ స్లీప్సే ఉంటాయి. మనలో కొంతమంది నిద్రమత్తు ఉన్న మనుషులకి అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్లీపులు కూడా ఉంటాయి ఒక రోజులో. నేను అన్నది పెద్దవాళ్ళ గురించి కాదు, చిన్నపిల్లల గురించి. చిన్నపిల్లలు ఎక్కువసేపు పడుకుంటారు కదా. లైవ్ అలారం క్లాక్స్. ఇప్పుడంటే మనకు అలారం క్లాక్స్ ఉన్నాయి. మనం ఏ టైంకి లెగాలనుకుంటున్నామో ఆ టైంకి అలారం సెట్ చేసుకుంటున్నాం, లెగుస్తున్నాం. మొబైల్ ఫోన్స్లో కూడా అలారమ్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్ ఫోన్స్లో కూడా అలారం సెట్ చేసుకుని పడుకుని పోతున్నాం. కానీ ఒకప్పుడు మాత్రం, అంటే 18వ శతాబ్దంలో నుంచి 1950ల మధ్య వరకు కూడా ఈ ప్రొఫెషన్ అనేది చాలా ఎక్కువగా కంటిన్యూ అయ్యింది. ఈ ప్రొఫెషన్ పేరు నాకర్ అప్పర్, అంటే మీ తలుపుని నాక్ చేసే వ్యక్తి అని అర్థం. అది ఈవెన్ కింద నుంచే కాదు, పైనుంచి కూడా అని అర్థం. వాళ్ళ పని ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉద్యోగానికి తొందరగా వెళ్ళాలి, తొందరగా లెగాలి అనుకుంటారో వాళ్ళందరినీ లేపడమే వీళ్ళ పని. దీనికోసం వాళ్ళు కొన్ని రకాల స్టిక్స్ని ఉపయోగించి క్లయింట్స్ యొక్క విండోస్ మీద కొట్టేవారు, అలా వాళ్ళు లేచేవారు. లేదన్నట్టయితే ఒక చిన్న పీ షూటర్ అనేది ఉండేది, దాన్ని ఉపయోగించి చిన్న సైజ్ హార్న్ వంటి చేసి అప్పుడు వాళ్ళని లేపేవారు. అయితే ఈ నాకర్ అప్పర్స్ని ఎవరు లేపారన్నది మాత్రం ఎవరికి తెలీదు. మేబీ వాళ్ళు ఎలాగోలా లేవడమో, లేదా నైట్ టైం అంతా పడుకోకుండా వీళ్ళని లేపేసిన తర్వాత వెళ్ళి పడుకోవడమో చేస్తూ ఉంటారు బహుశా. ప్రస్తుతం మన యొక్క హ్యూమన్ నాకర్ అప్పర్ ఎవరంటే మన మమ్మీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మ పొద్దున 7 లేపు అని చెప్పి పడుకుని పోవడం మనకి బాగా అలవాటు అయిపోయింది కదా. డ్రెస్సెస్ ఫర్ బాయ్స్. ఇప్పుడంటే అబ్బాయిలకంటూ వేరే ఫ్యాషన్ ఉంది, అమ్మాయిలకంటూ వేరే ఫ్యాషన్ ఉంది. కానీ 16వ శతాబ్దం నుంచి 1920 వరకు చిన్న వయసులో ఉన్న అబ్బాయిలందరూ, అంటే 4 నుంచి 8 వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులే వేసుకోవాలి, అంటే గౌన్లే వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అబ్బాయిల డ్రెస్సులు అనేవి అప్పట్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో అమ్మాయిల డ్రెస్సులే వేసేసినట్టయితే అంత ప్రాబ్లం అనేది ఉండదు అండి. అంతేకాకుండా డబ్బులు కూడా తక్కువే అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ లాను తీసుకొచ్చారు. ఈ ట్రెడిషన్ ఈవెన్ రాయల్ ఫ్యామిలీస్కి కూడా వర్తించింది. మీరు ఈ ఫోటోలో చూసినట్టయితే యువరాజు అయిన అలెక్సీ కూడా తన యొక్క అక్కలతో కలిసి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులే వేసుకున్నాడు. ఈ అబ్బాయి రష్యన్ ఎంపరర్ అయిన నికోలాస్ 2 యొక్క కొడుకు. వాళ్ళకు కూడా తప్పలేదు ఈ బాధ. చాపిన్స్. ఇప్పుడంటే మనకందరికీ హై హీల్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు చాపిన్స్ ఉండేవి. వీటిని జకోలి లేదా పియానెల్లే అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఇవి ఒక్కోసారి అయితే 20 అంటే 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా ఉండేవి. ఇవి చాలా వింతగా కనిపించే షూస్ కూడా. దీంట్లో మనకి చాలా రకాల డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ చాపిన్స్ అనేవి ఎందుకు తయారు చేస్తూ ఉంటారంటే 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏంటి అంటే ఫ్యాషన్. ఫ్యాషన్గా ఉంటాయి కదా అని చెప్పి చాలామంది వీటిని తయారు చేసేవారు. అండ్ మరికొంతమంది దీన్ని ఎందుకు తయారు చేసేవారు అంటే అమ్మాయిలు కొన్నిసార్లు లాంగ్ ఫ్రాక్స్ అనేవి వేసుకున్నప్పుడు అవి కిందకి వేలాడుతూ ఉంటాయి. సో అవి ధరించి అలా నడుస్తూ ఉన్న క్రమంలో రోడ్డు మీద ఉన్న చెత్త అంతా కూడా ఆ డ్రెస్సులుగా అంటుకుంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ రకమైన షూలను ధరించినట్టయితే వాళ్ళకి రోడ్డు మీద ఉండే చెత్త అనేది అంటకుండా వాళ్ళ డ్రెస్సులు ఇంకా గాల్లోకే ఉంటాయి కాబట్టి వాళ్ళ డ్రెస్సులకి ఏమాత్రం డ్యామేజ్ కలగదని వీటిని ధరించేవారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చూడడానికి మాత్రం చాలా వింతగా ఉన్నాయి కదా. బ్లడ్ లెట్టింగ్ అగైనిస్ట్ ఆల్ డిసీజెస్. ఇప్పుడు మనకి జ్వరం వస్తే మన నోట్లో థర్మోమీటర్ పెట్టి దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ అనేవి ఇస్తున్నారు. జలుబు చేసినట్టయితే మనకి ఆ జలుబు ఏ స్థాయిలో ఉందనేది మనం చెబితే దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తున్నారు. దగ్గు అయితే దగ్గును బట్టి ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఏ రకమైన వ్యాధి వచ్చినా కూడా దానికి వాళ్ళ బాడీ నుంచి రక్తం అనేది బయటికి తీసి దాన్ని టెస్టింగ్లకు పంపించేవారంట. ఇది 1 కాదు, 2 కాదు, దాదాపుగా 2000 పాటు కంటిన్యూ అయిందంట. కాకపోతే 20వ శతాబ్దం మొదట్లో ఈ ట్రీట్మెంట్ని ఆపారు. ఎందుకంటే అప్పుడు మెడిసిన్ అనేది కొంచెం అభివృద్ధి చెందింది కాబట్టి చాలామంది ఆకుపసర్లు వాడడం మొదలుపెట్టారు కాబట్టి.
ఈ రక్తాన్ని తీసే ప్రాసెస్ ఆపారు. లేదంటే అప్పటికే జ్వరం వచ్చి వీక్ అయిపోయిన పేషెంట్ ఈ రక్తం తీయడం వల్ల ఇంకొంచెం వీక్ అయిపోయేవాడు. పూర్ హైజిన్. మధ్యధరా యుగానికి చెందిన కొన్ని దేశాలలో ప్రజల యొక్క నమ్మకం ఏంటి అంటే నీళ్ళనేవి ఆరోగ్యానికి చాలా హానికరమని, ఈ నీటిని తాకినా లేదా తాగినా వాళ్ళకి అనారోగ్యం అనేది కలుగుతుందని చాలామంది నమ్మేవారు. అండ్ వాళ్ళని ద పెరల్స్ ఆఫ్ గాడ్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ పెరల్స్ ఆఫ్ గాడ్ యొక్క నమ్మకాన్ని చాలామంది మోనార్చెస్ వేరే దేశాలకు కూడా స్ప్రెడ్ చేశారు. సో చాలామంది స్నానం చేయడం మానేసేవారు, ఈవెన్ యువరాణులు కూడా చేయడం మానేసేవారు. ఇసబెల్లా వన్, ఈమె క్యాస్టిలే యొక్క మొట్టమొదటి యువరాణి. ఈమె ప్రౌడ్గా చెప్పుకునే మాట ఏంటో తెలుసా, తను తన జీవితంలో 2 సార్లు స్నానం చేసిందంట. ఒకసారేమో ఆమె పుట్టినప్పుడు, 2వసారేమో ఆమె పెళ్లి టైంలో. కొంతమంది చెప్పే కథ ప్రకారం ఒక యువరాజు ఆమె దగ్గరికి వచ్చి ఆమె యొక్క మురికి మురికిగా ఉన్న చర్మాన్ని మరియు చేతుల్ని మరియు గోళ్ళని చూసి ఎందుకు ఇలా దరిద్రంగా ఉన్నారని అడిగితే, ఓకే నీకు అందంగా కనబడాలా అయితే నా కాళ్ళనే చూడని అన్నదట. ఎందుకంటే కొన్నిసార్లు పొరపాటున ఆమె నీళ్లలో నడిచేదంట. సో అప్పుడు ఆమె కాళ్ళు కొంచెం క్లీన్ అయ్యేవంట. ఏంటో పాపం. పోస్ట్ మార్టం ఫొటోస్. యాక్చువల్గా ఇప్పుడంటే చనిపోక ముందు ఉన్న ఫోటోలని చనిపోయిన తర్వాత దండలేసి పెట్టడం మనకు ఆనవాయితీగా మారింది. కానీ 19వ శతాబ్దం మధ్యలో మాత్రం కొంతమంది ఒక వింత ఆలోచనని పాటించేవారు. ఆ వింత ఆలోచన ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తి యొక్క మెమరీస్ని మనతో పాటు ఉంచుకోవాలి అని. కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళతో ఫొటోస్ తీసుకోలేదు. మరి ఎలాగా? సో అందుకని చనిపోయిన వ్యక్తిని బతికున్న వ్యక్తిలాగా తయారు చేసి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నట్టే కూర్చోబెట్టి వాళ్ళ పక్కన మిగతా వాళ్ళని ఉంచి ఫోటో అనేది తీసేవారు. అండ్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా కనిపించడం కోసం చనిపోయిన వ్యక్తి యొక్క కళ్ళ మీద ఐస్ని పెయింట్ చేసేవారు. అండ్ ఒక మనిషి ఇచ్చే న్యాచురల్ ఫోజెస్ని వాటితో కూడా ఇప్పించేవారు. ఇలా చేసిన తర్వాత ఆ ఫొటోస్ని వాళ్ళంతా కూడా స్టోర్ చేసుకునేవారు. కానీ ఆ ఫోటో తీయడానికి మాత్రం కొన్ని గంటల టైం అనేది పట్టేది. రేడియో యాక్టివ్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఇప్పుడంటే రేడియో యాక్టివిటీ అంటే చాలా ప్రమాదకరమైందన్న విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఈ రేడియో యాక్టివ్నెస్కి చాలా దూరంగా ఉంటున్నారు. కానీ 20వ శతాబ్దం మొదట్లో రేడియో యాక్టివ్ బ్యూటీ ప్రొడక్ట్స్ని చాలా ఎక్కువగా వాడేవారు. అండ్ రేడియేషన్ అనేది ఒక పాజిటివ్ నేచర్ అని చెప్పి చాలామంది నమ్మేవారు. అండ్ దీనికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాల ట్రీట్మెంట్లు కూడా తీసుకున్నారు. అండ్ అప్పట్లో మనకి కాస్మెటిక్స్, ఫుడ్డు, డ్రింక్స్ ఇవన్నీ కూడా రేడియం మరియు థోరియం వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్తో కలిపి ఉండేవి. అండ్ ఈ డివైజెస్ని కొన్నిసార్లు సాచ్యురేటింగ్ వాటర్ రూపంలో కూడా ఇచ్చేవారు. ఈవెన్ వాటిలో కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి చాలా తీవ్రమైన స్థాయిలో ఉండేవి. అయితే ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కారణంగానే అథ్లెట్ అయిన ఎబెన్ బియన్స్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. అతను గోల్ఫ్ ఆడడానికి ముందు ఈ రేడియో యాక్టివ్ డ్రింక్స్ని చాలా ఎక్కువగా తాగాడు. ఆ నెక్స్ట్ డేనే అతను చనిపోయాడు. సో ఆ తర్వాత మొట్టమొదటిసారి వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయం గురించి న్యూస్ పేపర్లో ప్రచురించి రేడియం అనేది చాలా ప్రమాదకరమైంది. కానీ ఆ రేడియం వాటర్ అతనికి కొంతవరకు బాగానే పనిచేసింది, కానీ అతని ప్రాణాన్ని అతని శరీరంలోంచి బయటికి తీసేంత వరకు మాత్రమే అని రాసింది. హెరోయిన్ యాజ్ ఏ కఫ్ రెమెడీ. హెరోయిన్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరమైన డ్రగ్గా ఎంతోమంది దాన్ని దూరం పెడుతూ వస్తున్నారు. కానీ 100 సంవత్సరాల క్రితం హెరోయిన్ని మార్పైన్కి ఆల్టర్నేటివ్గా వాడేవారు. అండ్ దాన్ని ఫార్మసీస్లో కూడా ఒక కఫ్ మెడిసిన్గా అంటే దగ్గుకు మందుగా అమ్మేవారు. అండ్ ఈవెన్ దాన్ని చిన్నపిల్లలకు కూడా రికమెండ్ చేశారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే హెరోయిన్ మన లివర్లోకి వెళ్ళిన తర్వాత మార్పైన్గా మారుతుంది అని. సో 1924 ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని వాడడం చాలామంది మానేశారు. కానీ జర్మనీలో 1971 మాత్రమే హెరోయిన్ని బ్యాన్ చేశారు. అప్పటి వరకు జర్మనీలో విచ్చలవిడిగా వాడారు దాన్ని. స్మోకింగ్ ఆన్ బోర్డ్ ప్లేన్స్. యాక్చువల్గా ఇప్పుడంటే ఏరోప్లేన్స్లో స్మోకింగ్ చేయడం అనేది ఫుల్గా బ్యాన్ చేయబడింది. ఎందుకంటే ఏరోప్లేన్స్కి మంటలు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి. కానీ 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా స్మోకింగ్ అనేది అసలు బ్యాడ్ హ్యాబిట్గా ఎవరు గుర్తించేవారు కాదు. అండ్ కొంతమంది ప్రజలు ఈవెన్ ఫ్లైట్స్లో కూడా ఆ స్మోకింగ్ని చేసేవారు. పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం అన్ని ప్లేన్స్లో కూడా స్మోకింగ్ అనేది బ్యాన్ చేయబడింది. కానీ ఇప్పటికీ కూడా ఇరాన్లో ఈ రూల్ అనేది లేదు. ఇరాన్లో ఉండే ఫ్లైట్స్లో స్మోకింగ్ అనేది చేసుకోవచ్చు. బాతింగ్ మిషన్స్. యాక్చువల్గా ఇప్పుడు మనకందరికీ సముద్రాలు అనేవి ఉన్నాయి. వాటి లోపలికి మనం చాలా నార్మల్గా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ 18వ మరియు 19వ శతాబ్దంలో ప్రజలు అలా నార్మల్గా సముద్రాల్లోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మనం గోవా బీచ్కి వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలామంది అమ్మాయిలు మనకి బికినీలు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకప్పటి కాలంనాటి ప్రజలు మాత్రం వాళ్ళ మహిళల్ని వాళ్ళు మాత్రమే అలా చూడాలని అనుకునేవారు. సో అందుకోసమే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని బాతింగ్ మిషన్స్ని తయారు చేసేవారు. ఈ బాతింగ్ మిషన్స్ బీచ్లో కూడా మనకి రెంట్కి తీసుకోవడానికి అవైలబుల్ ఉంటాయి. ఈ బాతింగ్ మిషన్స్ అనేవి చూడడానికి ఏదో ఒక ట్రక్ లాగో లేదా బీచ్ హట్స్ లాగో కనిపిస్తూ ఉంటాయి.
వీటి కింద వెహికల్స్ అనేవి ఉంటాయి. ఈ వెహికల్స్ని ఉపయోగించుకొని మనం సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళచ్చు. ఈ ప్రత్యేకంగా మహిళల కోసం మరియు పిల్లల కోసం కూడా ఉంటాయి, మగవాళ్ళ కోసం వేరేగా ఉంటాయి. సో వాటికి మనం కొంత డబ్బు అనేది కట్టాల్సి ఉంటుంది. అలా కట్టిన తర్వాత మనం వాటిని ఉపయోగించుకొని నీటి లోపలికి వెళ్ళి ఎంతవరకైనా సరే స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ మనల్ని ఎవరూ చూడరు కూడా. అండ్ మగవాళ్ళ బాతింగ్ మిషన్స్కి మరియు ఆడవాళ్ళ బాతింగ్ మిషన్స్కి మధ్య చాలా డిస్టెన్స్ అనేది కూడా ఉంచుతారు. రాక్స్ యాజ్ ఏ టాయిలెట్ పేపర్స్. ఇప్పుడంటే బాత్రూమ్స్లో మనకందరికీ కూడా టాయిలెట్ పేపర్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ ఇండియాలో అయితే మనకి వాటర్ ఎక్కువగానే అవైలబుల్ ఉంటుంది. సో మనకు ఆ విషయంలో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ టాయిలెట్ పేపర్ని కనిపెట్టడానికి ముందు మన పూర్వీకులు చాలా రకాల వస్తువులను వాడేవారు. అలా క్లీనింగ్ కోసం అప్పట్లో వాడిన వాటిలో మొక్కల యొక్క ఆకులు ఉన్నాయి, కార్న్ కాబ్స్ కూడా ఉన్నాయి, కోకోనట్ షెల్స్ కూడా ఉన్నాయి, అండ్ గొర్రె యొక్క ఊలు కూడా ఉంటుంది. అండ్ కొంతమంది క్లాత్స్ను కూడా వాడేవారు. కాకపోతే క్లాత్స్ని చాలా డబ్బును వాళ్ళు మాత్రమే వాడేవారంట. కొంతమంది స్టిక్స్ని, కొంతమంది వాటర్ని కూడా వాడేవారు. కాకపోతే పురాతన గ్రీకులు మాత్రం ఏదో ఒక ప్రత్యేకమైన హైజీనిక్ పర్పస్ కింద రాళ్లను కూడా వాడేవారంట, పెబల్స్ను వాడేవారంట, కుండల యొక్క పెంకులను కూడా వాడేవారంట క్లీన్ చేసుకోవడం కోసం. సో చూసారు కదా, మన పూర్వీకులు చేసిన 12 వింతైన విషయాలు. ఈ 12లో మీకు ఏది బాగా వింతగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ అందరికి తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.